Om Namo Venkatesaya. Adhyatmika Viseshalaku Swagatam. Munduga Pradhanamsalu. Online lo TTD Kalyana Mandapalu book chesukune sadupayam. Ee nela 24 nunchi Chittoor jillalo prayogatmakanga prarambham. Chandraprabha Vahana Sevalo Lakshmi Venkateswarani Divyanugraham Devuni Gadapalo Vaibhavanga Swamivari Varshika Brahmotsavalu. Pratik Alankaramlo Tirupati Tatayya Gunta Gangamma Darsanam Pendallu Nivedinchi Mokkulu Teerchukunna Bhaktajanulu. దేవతానిలయంగా భాసిల్లుతున్న చదువుల తల్లి ఆలయం విజయనగరంలోని శ్రీ సప్తమేధ సహిత జ్ఞాన సరస్వతి దేవాలయం ప్రత్యేక కథనం. ఈ నెల 24వ తేదీన రథ సప్తమి పర్వదినం నుంచి టిటిడి కళ్యాణ మండపాలను ఆన్లైన్ లో బుక్ చేసుకునే సదుపాయాన్ని టిటిడి భక్తులకు కల్పించింది. ఆయా కళ్యాణ మండపాల పరిసరాల్లోని తపాలా కార్యాలయాల్లోనూ టిటిడి కళ్యాణ మండపాలను బుక్ చేసుకునే అవకాశం ఉంది. తొలి దశలో ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలోని 39 కళ్యాణ మండపాలను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది. దశల వారీగా ఇతర కళ్యాణ మండపాలను కూడా భక్తులకు ఆన్లైన్ లో అందుబాటులోకి తీసుకురానుంది. భక్తులు ttdkm.online.com వెబ్సైట్ ద్వారా కళ్యాణ మండపాలను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తిరుమలకు తొలి గడప దేవుని గడపలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చంద్రప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్య పూజలు నిర్వహించి సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం లక్ష్మీ వెంకటేశ్వరుని చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భజంత్రీలు భక్తుల గోవిందనామ స్మరణలకు యువతీ యువకుల కోలాట ప్రదర్శనలు తోడవడంతో పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు స్వామివారికి అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతిలోని తాతయ్య గుంట శ్రీ గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. మాఘమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలమే పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత విశేషంగా అలంకరించిన అమ్మవారికి ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సర్వాలంకార శోభితంగా అనుగ్రహిస్తున్న చల్లని తల్లిని సేవించి భక్తులు పరవశులయ్యారు. ఆలయ ఆవరణలో పొంగళ్లు వండి అమ్మవారికి నివేదించారు. దీపాలు వెలిగించి కాపాడు తల్లి అంటూ మొక్కులు తీర్చుకున్నారు. కర్ణాటకలోని సుప్రసిద్ద కృష్ణక్షేత్రమైన ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంలో పర్యాయోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, కెఎస్ శ్రీనివాస్ రాజులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నవగ్రహ కిండి ద్వారా శ్రీకృష్ణుణ్ణి దర్శించారు. ఆ తరువాత శ్రీకృష్ణ మఠంలోని రాజాంగణంలో జరుగుతున్న పర్యాయ ఉత్సవంలో ఈవో జేఈఓలు పాల్గొన్నారు. ఉడిపిలో 800 సంవత్సరాల నాటి పురాణ ప్రాశస్త్యం గల శ్రీకృష్ణ స్వామి ఆలయం నిలవే ఉంది. ద్వైత సంప్రదాయాన్ని పాటిస్తున్న అష్టమఠాల పీఠాధిపతులు ఒక్కొక్కరు 2 చొప్పున ఈ ఆలయ నిర్వహణతో పాటు పూజా కైంకర్యాల బాధ్యతను నిర్వర్తిస్తారు. ఈ బాధ్యతలను స్వీకరించే కార్యక్రమాన్ని పర్యాయ ఉత్సవంగా వ్యవహరిస్తారు. టిటిడి ఈవో జేఈఓలు ఉడిపి శ్రీకృష్ణ మఠంలో అష్టమఠాధీశులకు శ్రీవారి శేష వస్త్రాన్ని ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు సర్వజ్ఞ పీఠారోహణ చేసిన పలిమారు మఠాధీశులైన శ్రీ 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 విద్యాధీశ తీర్థ స్వామివారిని శ్రీవారి శేష వస్త్రంతో ఈవో సన్మానించగా స్వామీజీ ఉడిపి శ్రీకృష్ణ మఠం తరపున టిటిడి ఈవో జేఈఓలను ఘనంగా సత్కరించారు. ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువుదిచ్చి స్వర్ణాభరణాలు సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 9 వరకు 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో జరగనున్నాయి. ప్రతి ఏటా మాఘమాసంలో ఈ ఆలయంలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా గురువారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను పల్లకీలపై వేరువేరుగా వేంచేపు చేసి టీటీడీ పెద్ద జీఎస్ స్వామీజీ, చిన్నజీఎస్ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తెప్పోత్సవాల గోడపత్రికను, కరపత్రాన్ని టీటీడీ తిరుపతి జేఈఓ పోల భాస్కర్ గురువారం టీటీడీ పరిపాలన భవనంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఈఓ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. స్థానికంగా వెలిసినటువంటి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం విశేషమైంది, పురాతనమైంది. ఈ ఆలయానికి సంబంధించి తెప్పోత్సవాలు 25 జనవరి నుంచి ప్రారంభించబడి 31/1/2018 వరకు జరుగుతాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అన్ని శాఖల వారు చేశారు. ఈ తెప్పోత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో స్వామివారు భక్తులకి దర్శనమిస్తారు. కాబట్టి ఈ తెప్పోత్సవంలో ఆశీనమైనటువంటి స్వామివారిని దర్శించుకుంటే మనకు శుభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అట్లాగే ప్రతిరోజు కూడా ఈ తెప్పోత్సవంలో ఏ రూపంలో ఉన్న స్వామివారికి వేద మంత్రాలు, అట్లాగే మరి అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా సంకీర్తనలు, తర్వాత మంగళ వాయిద్యాలు మూడు కూడా ఉంటాయి. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కరుణా కటాక్షాలు పాత్రలు వారని మనం చేస్తున్నాను. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కాళింగ నదీ తీరాన కొలువైన శ్రీ చెంగళమ్మ పరమేశ్వరి దేవి ఆలయంలో ఏటి ఉత్సవాన్ని సంబరంగా జరుపుకున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు ముగిసిన తరువాత ఏటి ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా అమ్మవారి మూలమూర్తికి విశేష ఆరాధనలు నిర్వహించారు. సూళ్లూరుపేటలోని వివిధ ఆలయాల నుంచి దేవతామూర్తులు ఊరేగింపుగా చెంగాళమ్మ సన్నిధికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి శ్రీ చెంగాళమ్మ తల్లి, వివిధ దేవతామూర్తులు కాళింగి నదీ తీరానికి ఊరేగింపుగా తరలివచ్చారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ప్రత్యేక నివేదనలు చేసి హారతులు సమర్పించారు. మహిళలు గౌరమ్మను అర్చించి కాళింగ నదిలో నిమజ్జనం చేయడంతో ఏటి ఉత్సవం ఉత్సాహభరితంగా ముగిసింది. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి ఆలయంలో ఓం శక్తి దీక్షాధారణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. బెజవాడ కనక దుర్గమ్మ భవానీ దీక్షల తరహాలో ఈ ఏడాది నుంచి చెంగాళమ్మ పరమేశ్వరి దేవి ఓం శక్తి దీక్షాధారణను ఆలయ నిర్వాహకులు ప్రారంభించారు. ఇందులో భాగంగా అమ్మలగన్న అమ్మ శ్రీ చెంగాళమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో అమ్మవారి ఉత్సవమూర్తిని పుష్పశోభితంగా కొలువుదీర్చి ఆపై సకల దేవతా స్వరూపమైన గోమాతకు పసుపు, కుంకుమలతో అర్చించి వస్త్ర సమర్పణ చేశారు. తరువాత భక్తులు ఓం శక్తి మాలను భక్తి శ్రద్దలతో స్వీకరించి అమ్మవారిని సేవించారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణా గోదావరి నదుల పవిత్ర సంగమ ప్రదేశంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మాఘమాసం ప్రారంభం సందర్భంగా స్వామివారికి ఉదయాత్పూర్వమే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి సకల సుందరంగా అలంకరించారు. నివేదనలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు స్వామివారి ఆలయం ఎదుట సంప్రదాయ నృత్యరీతులైన కోలాటం, భజనలు ప్రదర్శించారు. ప్రకాశం జిల్లా జే పంగుళూరు మండలంలోని చందలూరు గ్రామంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. 9 రోజుల పాటు అమ్మవారికి కొలుపులు పేరిట విశేష ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవం జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ ఉత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి దర్శనం సర్వశుభదాయకం, సకల విద్యాప్రదాయకం. ఎంతో అరుదుగా కనిపించే సరస్వతీదేవి ఆలయాలలో ఒకటిగా పరిఢవిల్లుతోంది విజయనగరంలోని శ్రీ సప్తమేధ దేవత సహిత జ్ఞాన సరస్వతీదేవి ఆలయం. విభిన్న రీతిలో విలక్షణంగా విరాజిల్లుతున్న అమ్మవారి ఆలయ విశేషాలు మీకోసం. ఓ
హరణం అని పురాణోక్తి. అంటే లక్ష్మి, పార్వతి, సరస్వతి అమ్మవార్ల సేవనం ఎల్లవేళ సర్వ మంగళాలను సమకూరుస్తుందని ఐతిహ్యం. అందుకే ఆ అమ్మవార్ల ఆలయాలు నిత్యం భక్త శోభితంగా దర్శనమిస్తుంటాయి. ప్రత్యేకించి ముగ్గురమ్మలు ఒకే ఆలయంలో కొలువుదీరి అనుగ్రహించడం ఎంతో అరుదు, అపురూపం. అందులోనూ సర్వజ్ఞాన ప్రదాయిని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి శుభాశిస్సులు పొందాలని ప్రతి ఒక్కరూ తపిస్తారు. అందుకే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటూ ఆ తల్లి కరుణా కటాక్షాల కోసం ఆబాల గోపాలం భక్తితో ప్రణమిల్లుతారు. సాక్షాత్తు అపర శంకరాంశగా భూమిపై ధర్మ ప్రబోధం చేసిన జగద్గురువులు ఆదిశంకరాచార్యులు శ్రీ శారదాదేవి పీఠాలను దేశం నలుమూలలా స్థాపించి భావి భారత పౌరులకు జ్ఞానబోధ చేశారు. అందుకే ఎంతో అరుదుగా కనిపించే సరస్వతీదేవి మందిరాలలో విశిష్టమైనది, విలక్షణమైనదిగా విజయనగరంలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం వినుతుకెక్కింది. బాసర క్షేత్రం తరహాలోనే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ లక్ష్మి, భువనేశ్వరి సహితంగా సరస్వతీదేవి కొలువైన ఈ మహిమాన్విత ఆలయంలో సప్తమేధ దేవతలు పూజలందుకోవడం మరో విశేషం. ఒకే చోట సర్వజ్ఞాన శాస్త్ర విద్యలకు అధిదేవతలు కొలువుదీరి ఉండడంతో ఈ ఆలయాన్ని సందర్శించడం భక్తులు జన్మజన్మల మహద్భాగ్యంగా భావిస్తారు. ముగ్గురమ్మలు సమ్మోహనంగా దర్శనమిచ్చే వర్ణశోభిత స్వాగత తోరణం భక్తులకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతుంటుంది. ఒకింత తన్మయత్వంతో ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు విశాలమైన ఆలయ ప్రాంగణంలో ముచ్చటైన ఉపాలయాలలో కొలువుదీరిన సప్తమేధా దేవతల దర్శనం ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రధాన గర్భాలయంలో శ్రీ లక్ష్మి, భువనేశ్వరి అమ్మవార్ల వరాల జల్లులతో మురిసే భక్తులు వారి మధ్యలో ఆసిన భంగిమలో వీణాపాణిగా ప్రసన్న వదనంతో కటాక్షించే విద్యాప్రదాయిని శ్రీ సరస్వతీదేవిని దర్శించుకుని మరింత భక్తి పారవస్యానికి లోనవడం నిజంగా అద్భుతం. ముగ్గురమ్మల ఆశీర్వాదాన్ని నిండుగా మెండుగా అందుకున్న భక్తులు ఉపాలయాలలోని సప్తమేధా దేవతలను సేవిస్తారు. వరుసగా క్షీరసాగర మధ్యనంలో అమృత భాండంతో ఉద్భవించి దేవతల వైద్య గురువుగా పూజలందుకుంటున్న ధన్వంతరిని, తల్లి దాస్య విముక్తికి పినతల్లి కోరిక తెచ్చిన విష్ణు భక్తుడు గరుడాళ్వార్లను, వాక్శుద్ధిని, భాషా పరిజ్ఞానాన్ని అందించే వేదాలకు అధిపతి శ్రీ మహావిష్ణువు జ్ఞానస్వరూపం శ్రీ లక్ష్మీ హైగ్రీవ స్వామివారిని, సకల వేద శాస్త్రాధ్యయనంలో బుద్ధిని ప్రకాశవంతం చేసే దేవతల గురువు తార బృహస్పతిని, నవ వ్యాకరణ పాండిత్యంతో పాటు మానసిక యోగ్యతను ప్రసాదించే యోగ ఆంజనేయుడిని, సర్వ విజ్ఞానము తొలగించి విద్యా బుద్ధులను సిద్ధింపచేసే విద్యా గణపతిని, కైలాసనాథుడి జ్ఞానమూర్తి, మేధా దక్షిణామూర్తులతో పాటు జ్ఞాపక శక్తికి మూల పురుషుడు, శివపార్వతుల ముద్దుల తనయుడు కార్తికేయుడిని మనసారా దర్శించుకుని ప్రదక్షిణ నమస్కారాలతో ప్రణమిల్లి సర్వ శుభాలను సకల విద్యాబుద్ధులను అందుకుంటారు. ఇక అమ్మవారి అక్షరాభ్యాస మండపం వినూత్న రీతిలో తీర్చిదిద్దిన వైనం ముగ్ధులను చేస్తుంది. వీణాపాణి శ్రీ సరస్వతీదేవి దివ్యమంగళమూర్తితో పాటు సప్తమేధా దేవతలను ఒకే వేదికపై నెలకొల్పిన తీరు అపూర్వం. ఆ విశాల మండపంలోనే అనునిత్యం వందలాదిగా భక్తులు తమ చిన్నారులకు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం చేయించుకుని మనోభీష్టాలను నెరవేర్చుకుంటుంటారు. వేదభూమి పుణ్య భారతావని ఎన్నో విద్యలకు, సకల శాస్త్రాలకు పుట్టినిల్లు. అటువంటి భారతదేశంలో ఎంతో అరుదుగా కనిపించే సప్తమేధా దేవతల సహిత మాతాత్రేయ శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయ దర్శనం అందరికీ లభించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి.
మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా ఇందుపల్లి గ్రామంలో తృతీయ వార్షిక మాస దీక్ష సూర్యారాధన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రతినిత్యం సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు, హోమాలు, తర్పణాలను విశేషంగా నిర్వహించనున్నారు. తొలి రోజున యాగశాలలో సూర్యనారాయణ స్వామి వారికి ప్రీతికరమైన సూర్య నమస్కారాలను జరిపారు. భక్తులు స్వామివారిని సేవించి సూర్యతీర్థాన్ని స్వీకరించారు. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న పాతగుట్ట లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. పురాతన ఆలయంగా భక్తులను కటాక్షిస్తున్న స్వామివారి దేవాలయంలో ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ నెల 20వ తేదీ నుండి 23వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు, ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఆలయంలో అభివృద్ది పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కళ్యాణ మండపాలు భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లిలోని కోదండ రామాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చక స్వాములు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చారు. పలు క్రతువులను వేదోక్తంగా పూర్తి చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవం జరిపారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం బాలయ్య గుట్టపై త్రిమూర్తులుగా పూజలు అందుకుంటున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ఉదయపూర్వమే త్రిమూర్తులకు పంచామృతాభిషేకం జరిపారు. తరువాత విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామికి పూజలు చేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను అర్చించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి వాయిద్య సంగీతం శ్రీవారి భక్తులను అలరించింది. చెన్నైకు చెందిన వైద్యనాథన్ సురేష్ బృందంచే నిర్వహించిన ఘటం వాయిద్య తరంగిణి కార్యక్రమం రమణీయంగా జరిగింది. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భక్తి సంకీర్తనల సీడీల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. టిటిడి శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి నెల శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని భక్తి సంకీర్తనల సీడీలను ఆవిష్కరించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గురువారం రాత్రి అన్నమాచార్య కళామందిరంలో ప్రముఖ విద్వాంసులైన బాలకృష్ణ ప్రసాద్ గానం చేసిన అన్నమయ్య సంకీర్తన వైభోగం సీడీని టిటిడి అధికారులు ఆవిష్కరించారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 39 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.